Yesterday we have discussed if the circle cuts at two points, x-axis, it will have an x-intercept. Similarly, if a circle touches x-axis, if a circle cuts y-axis at two points, then y-intercept formula. And then if circle touches y-axis, look at the conditions. Circle in standard form, you know. Intersects. X-axis at two points. There are two points and rendu sarlu intersect avutundi. So condition is g square greater than c. G square greater than c. Similarly, y axis at two points. F square greater than c. Third. Touches x-axis at one point, ante intersection point only one untadi. Intersects at one point or touches x-axis. Condition cheppanu enti, g square equal to c. G square equal to c. Similarly, at only one point, ante touches, ante only one point. F square equal to c. Number 5, it is very important. Circle does not intersect. Does not intersect coordinate axis. అంటే ఏ యాక్సిస్ ని కూడా ఇంటర్సెక్ట్ కాదు అంటే g స్క్వేర్ లెస్ దన్ c f స్క్వేర్ లెస్ దన్ c చూడండి ఈ రెండిట్లో ఏదైనా సరే ఇది ఒక పాయింట్ ఇది టూ పాయింట్స్ x యాక్సిస్ ఇంటర్సెక్ట్ కాకూడదు ఇది x యాక్సిస్ ఇంటర్సెక్ట్ కాదు x యాక్సిస్ ఇంటర్సెక్ట్ కాకూడదు అంటే g స్క్వేర్ లెస్ దన్ c greater than c అయితే 2 times equal to c అయితే 1 time less than c అయితే intersect కాదు అంటే సర్కిల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది intersect కాదన్నమాట అసలు ఇది కదా ఇది does not intersect coordinate axis అంటే ఇక్కడ ప్రాబ్లం చూడండి if the circle x square plus y square plus 2x minus 4y plus k equal to 0 ila ok circle ichara number 1 first question does not intersect coordinate axis then k belongs to dash ila adige does not intersect anagalle manam first g square g ante enta g ante 2g equal to 1 f equal to minus 2 c equal to k so the condition you have to apply is number 1 g square less than c g square less than c means g square means 1 less than c means k that implies k greater than 1 k greater than 1 number 2
f square less than c, f square less than c. So f square less than mean c means 4 less than k. That implies k greater than 4. Second one. ఇప్పుడు మనకి ఈ రెండు రాస్తే సరిపోదు, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ తీసుకుంటే కే గ్రేటర్ దాన్ ఫోర్ వస్తుంది. కానీ ఇది సర్కిల్ కూడా రిప్రజెంట్ చేయాలి కాబట్టి సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే రేడియస్ అంటే జీ స్క్వేర్ రేడియస్ సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే రేడియస్ రూట్ లోపల ఉంటుంది కదా, ఇది మనకి రేడియస్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉండాలి. అంటే రేడియస్ అంటే ఇది సర్కిల్ రిప్రజెంట్ చేయాలంటే అది రూట్ లోపల గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉండాలి, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఉండాలి. ఓకేనా, జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి గ్రేటర్ దాన్, ఇది కూడా రాయాలి ఎందుకంటే సర్కిల్ రిప్రజెంట్ చేయాలి కదా. సర్కిల్ రిప్రజెంట్ చేయకపోతే మళ్ళా సర్కిల్ ఏదో అవ్వకపోతే అసలు అది అవ్వదు కదా. జీ స్క్వేర్ అంటే 1 + 4 - k, దట్ మీన్స్ కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. చూడండి ఇదేమో 1 to ∞ ఉంది, ఇదేమో మనకి 4 to ∞ ఉంది, ఇదేమో మనకి -∞, 5. ఈ మూడింటికి ఇంటర్సెక్షన్ చూడండి, 1 × 2 ఎంత, ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఎంత, 4 to ∞. తర్వాత 4 to ∞ కను దీనికి ఇంటర్సెక్షన్ ఎంత, కే బిలాంగ్స్ టు 4, 5. మూడింటికి కామన్ గా ఉన్న వాల్యూస్ 4, 5 అన్నమాట. 4, 5, దిస్ ఈస్ ద ఆన్సర్. ఇది రాయకపోతే మీకు 4 to ∞ వస్తుంది. 4 to ∞ అంటే 5 తర్వాత 6 పెట్టామనుకో, ఇది సర్కిల్ రిప్రజెంట్ చేయదు. ఓకేనా, అది కొంచెం కేర్ఫుల్ తీసుకోవాలి. వేరియబుల్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా రేడియస్ డిఫైన్ కావాలి. జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో రాయాలి. ఇది ఫస్ట్, డస్ నాట్ ఇంటర్సెక్ట్ కోఆర్డినేట్ యాక్సెస్. సపోజ్ ఇందులోనే ఇంకొక క్వశ్చన్ చూద్దాం, ఐఐటీలో అడిగారు ఒకసారి క్వశ్చన్ ఇలాంటిది. నెంబర్ 2, ఇంటర్సెక్ట్ కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ 2 పాయింట్స్, అంటే ఎక్స్ యాక్సిస్ ని 2 సార్లు కట్ అవ్వాలని, వై యాక్సిస్ ని 2 సార్లు కట్ అవ్వాలి. ఇది అర్థం, అంటే ఒక్కొక్క యాక్సిస్ ని 2 పాయింట్స్ దగ్గరండి. నెంబర్ 1, ఇందులో జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ సి. జీ స్క్వేర్ గ్రేటర్ దాన్ సి అంటే 1 > k, k లెస్ దాన్ 1 అంటే k బిలాంగ్స్ టు -∞, 1. ఓకేనా, నెంబర్ 2, ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ సి. ఎఫ్ స్క్వేర్ గ్రేటర్ దాన్ సి మీన్స్ 4 > k, అంటే k లెస్ దాన్ 4, k బిలాంగ్స్ టు -∞, 4. నెక్స్ట్ రేడియస్, సర్కిల్ మస్ట్ బి డిఫైన్ గ్రేటర్ దాన్ ఆర్, ఇది రాసాం ఆల్రెడీ ఇక్కడ, అంటే కే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. దట్ ఇంప్లైస్ కే బిలాంగ్స్ టు -∞, 5. చూడండి ఈ మూడింటికి ఇంటర్సెక్షన్ చూడండి. సో ఇది -∞ to 1 ఉంది, ఇది -∞ to 4 ఉంది. సో ఈ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏంటి, 1 వరకు ఉంటుంది, -∞ to 1, తర్వాత -∞ to 4, అంటే ఇంటర్సెక్షన్ -∞, 1. దీనికి మళ్ళా ఈ రెండింటికి ఇంటర్సెక్షన్, దీనికి మూడిట్లో కామన్ గా ఉన్నాయి, కే బిలాంగ్స్ టు -∞, 1. సో దట్ ఈస్ ద ఆన్సర్. మూడింటికి ఇంటర్సెక్షన్ వచ్చేసరికి 1 వరకు ఉంటాయి, మూడింటిలో 1 వరకు ఉన్నాయి కదా, 1, 2, 4 ఇందులో లేదు, అట్లనే ఇది 5 వరకు ఉంది, అంటే మూడింటిలో కామన్ ఏమన్నట్టు -∞, 1. ఇలా కే ఉంటే కనుక ఇట్ ఇంటర్సెక్ట్స్ కోఆర్డినేట్ యాక్సిస్ ఎట్ 2 పాయింట్స్. అట్లా మనకి ఒక వేరియబుల్ ఇచ్చి ఇట్ విల్ ఇంటర్సెక్ట్ 2 టైమ్స్, ఇట్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ అన్నప్పుడు ఫార్ములాస్ రాయాలి. నెక్స్ట్ చూడు,
పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ చూడండి జాగ్రత్త నెక్స్ట్ పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎ సర్కిల్ విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్ ఎప్పుడు కూడా స్టాండర్డ్ ఫామ్ ఇంకా ఎస్ ఈక్వల్ టు జీరో అంట స్టాండర్డ్ ఫామ్ ని ఎస్ ఈక్వల్ టు జీరో అంటాం అనమాట స్టాండర్డ్ ఫామ్ ని ఎస్ ఈక్వల్ టు జీరో అంటాం ఓకేనా అంటే పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ అంటే ఎక్స్ వన్ వై వన్ ఎక్కడ ఉంది పాయింట్ అంటే చూడండి సర్కిల్ మనకు సపోజ్ సర్కిల్ ఒక సర్కిల్ ఉంది ఓకేనా ఒక సర్కిల్ ఉంది అనమాట పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ అంటే అర్థం ఏంటంటే మూడు రకాలుగా ఉంటుంది ఒకటి పి కనుక సర్కిల్ పైన ఉంటే సర్కిల్ పైన అలా ఉంటది ఓకేనా తర్వాత సర్కిల్ బయట అంటే సర్కిల్ లేకుండా బయట ఉంది కదా ఈ రీజన్ అంతా ఇదా సర్కిల్ ఉంది కదా అది లోపల వదిలే సర్కిల్ బయట అంటే అర్థం ఏంటంటే సర్కిల్ బయట సో ఇది సర్కిల్ పైన ఉందంట ఇలా ఉంటే కనుక మనం సర్కిల్ చూడండి ఒకసారి ఎక్కడైనా ఊరికి అట్లా తీసుకుంటున్నాం ఇలా ఉంటే కనుక సర్కిల్ బయట అంటే ఈ రౌండ్ ఉంది కదా దానికంటే బయట అనమాట దీన్ని పి లైస్ ఎక్స్టీరియర్ టు ద సర్కిల్ ఆర్ పి లైస్ ఎక్స్టర్నల్లీ అంటాం అట్లనే సర్కిల్ లోపల ఉంటే కనుక ఇట్ లైస్ ఇంటీరియర్ టు ద సర్కిల్ అంటాం దానికి ఏంటంటే చూడండి ఒకసారి దానికి ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నొటేషన్ ఏంటంటే ఎస్ ఇది అయితే కనుక ఎస్ వన్ వన్ ఎస్ వన్ వన్ అంటే అర్థమైందంటే ఎస్ వన్ వన్ అంటే ఆ ఇచ్చిన ఈక్వేషన్ లో ఎక్స్ బదులు ఎక్స్ వన్ రాయాలి స్ట్రైట్ లైన్ లో పెడతాం కదా అలానే ఎక్స్ బదులు ఎక్స్ వన్ వై బదులు వై వన్ ఈ మొత్తం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అటు పక్క జీరో ఉండాలి లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎక్స్ప్రెషన్ లో సబ్స్టిట్యూట్ చేయాలి ప్లస్ టూ జీరో అంటే ఒక వాల్యూ వస్తుంది ఇది ఒక వాల్యూ వస్తుంది ఎందుకంటే ఈ జీఎఫ్ ఆ వాల్యూస్ ఉంటాయి కదా అక్కడ ఇది వన్ కామా టూ అనుకో ఆ సర్కిల్ లో పెట్టేస్తే ఈ మొత్తం అటు జీరో ఉండాలి అటే ఉండకూడదు అప్పుడు ఒక వాల్యూ వస్తుంది చూడండి ఇఫ్ నెంబర్ వన్ ఎస్ వన్ వన్ ఈక్వల్ టు జీరో ఆన్ సర్కిల్ అంటే అర్థం ఏంటంటే ఈ వాల్యూ పెట్టేస్తే ఇందులో జీరో అయితే సాటిస్ఫై అయిందని అంటే ఎక్కడ ఉంటది ఈక్వేషన్ లో పెడితే సాటిస్ఫై అయిందని జీరో ఈక్వల్ జీరో వచ్చింది సర్కిల్ పైన ఉంటది పి లైస్ ఆన్ సర్కిల్ సో దేర్ ఫోర్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎస్ వన్ వన్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఈ వాల్యూ గ్రేటర్ దాన్ జీరో వస్తే పి లైస్ ఎక్స్టర్నల్లీ సర్కిల్ అది బయట ఈ మొత్తం రీజన్ లో ఉంటదని అర్థం నెంబర్ త్రీ ఎస్ వన్ వన్ లెస్ దెన్ జీరో అంటే పి లైస్ ఇంటర్నల్లీ టు సర్కిల్ అంటే సర్కిల్ లోపల ఉంటదని అర్థం పాయింట్ అట్లా మూడు పార్ట్లుగా ఉంటుంది సర్కిల్ పైన ఉందా సర్కిల్ లోపల ఉందా బయట ఉందా ఏ పాయింట్ ఇచ్చినా సరే ఈ వాల్యూ కనుక్కోవాలి ఎస్ వన్ వన్ అంటారు కదా ఎస్ వన్ వన్ అనే పాయింట్ కనుక్కోవాలి అనే వాల్యూ కనుక్కోవాలి జీరో వస్తే ఇట్ లైస్ ఆన్ ద సర్కిల్ గ్రేటర్ దాన్ జీరో వస్తే సర్కిల్ బయట ఉంటుంది లెస్ దాన్ జీరో వస్తే సర్కిల్ లోపల ఉంటుంది అసలు ఎందుకు ఇది ఎస్ వన్ వన్ అనేది ఏంటో చూడండి ఒకసారి ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను చూడండి ఒకసారి అది ఎందుకు వచ్చిందో చెప్తాను చూడండి నేనేం చేస్తాను దీని సెంటర్ సి అనుకోండి లెటర్ సి సెంటర్ దీని సెంటర్ ఇది ఎక్స్ వన్ వై వన్ ఏదో ఒకటి పి ఎక్స్ వన్ వై వన్ కదా నేను సిపి స్క్వేర్ మైనస్ ఆర్ స్క్వేర్ అనుకున్నా సి అంటే సెంటర్ సో సెంటర్ అంటే ఎంతమ్మా మైనస్ జి మైనస్ ఎఫ్ పి అంటే మనం ఎక్స్ వన్ వై వన్ తీసుకున్నాం కదా అంటే ఏమొస్తుంది డిస్టెన్స్ ఎక్స్ వన్ ప్లస్ జి హోల్ స్క్వేర్ సిపి అంటే సెంటర్ కి పి కి మధ్య డిస్టెన్స్ వై వన్ ప్లస్ ఎఫ్ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ రేడియస్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి
So therefore, it is simplified. Is the x one square plus y one square plus 2gx1 plus 2fy1 plus c. Okay na. 2fy1 plus c. Idhe nenu cheptunna s11. నేను చెప్తున్న S11 అది అంటే మనకి ఈక్వల్ ఏంటిది S11. ఇప్పుడు S11 గనక జీరో అయితే S11 గనుక జీరో అయితే సిపి ఈక్వల్ టు ఆర్ అయింది అంతే కదా. సిపి ఈక్వల్ టు ఆర్ అంటే ఎక్కడ ఉంటుంది పాయింట్ ఇది అంతే కదా. S11 జీరో అంటే ఈ వాల్యూ ఉంది కదా అది జీరో అయింది అనుకో. సిపి ఈక్వల్ టు ఆర్ then it lies on the circle. clear ga cp equal to r ante circle pai untadi. chudu s11 greater than 0 ante idi positive ante cp greater than r ante center nunchi p kunna distance edaithe undo greater than r idi r kada. cp greater than r aithe ekkada untadi bayata untadi. center nunchi p kunna distance radius kante ekku unde ekkada untadi bayata untadi. అంటే S11 less than 0 అయితే గనుక CP less than R. CP less than R అయితే పాయింట్ ఎక్కడ ఉంటుంది ఇంటర్నల్ టు ది సర్కిల్ అట్లా. అందుకన అన్నమాట అర్థమైంది కదా. మనం సింపుల్ గా ఒకే ఒక పాయింట్ S, ఇది S స్టాండర్డ్ ఫామ్ S. అందులో S11 అంటే అర్థమేంటా 0 అటు పెట్టుకొని మొత్తం ఇది తీసేయండి స్టాండర్డ్ ఫామ్ లో ఉండాలి. ఈ పాయింట్ పెట్టి S11 వాల్యూ కనుక్కోండి. జీరో వస్తే సర్కిల్ పైన ఉంటది, గ్రేటర్ దాన్ జీరో వస్తే సర్కిల్ కి అవుట్ సైడ్ ఉంటది, లెస్ దాన్ జీరో వస్తే సర్కిల్ కి ఇన్ సైడ్ ఉంటది. ఆ పాయింట్ గుర్తుంచుకోవాలి. చూడండి సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్కడ ఉంటే అక్కడ మార్క్ చేసుకోవాలి డైగ్రామ్ లో. సపోజ్ చూడండి, సపోజ్ ఒక సర్కిల్ తీసుకోండి x² + y² -4x - 6y = 12. సర్కిల్ కి బయట ఉంటుందా లోపల ఉంటుందా పైన ఉంటుందా చూసుకోవాలి. S11 S11 అంటే ఏం లేదు, ఎక్స్ బదులు 2 వై బదులు 3 పెట్టాలి. 4 + 9 - 8 - 18 - 12. సో ఎంత 13 - 38 అంటే ఎంత -25 లెస్ దాన్ 0. Therefore, P lies inside circle. అంటే S11 ఎలా ఉంది, ఆ వాల్యూ ఎలా ఉంది, అంటే ఇలా ఉంటది కదా సర్కిల్ లోపల ఉంటది, అంటే ఇలా ఉంటది పాయింట్ P. P lies inside the circle. అట్లా ఇంకో పాయింట్ ఇస్తున్నా P. సో సపోజ్ మనకి 6, 8 ఓకేనా, 6, 8 S11 కనుక S11 అంటే 36 చూడండి ఒకసారి ప్లస్ 64 -24 - 48 - 12. చూద్దాం ఒకసారి ఇదంత 100 కదా, మైనస్ ఇదంత ఇది 64 ఎంత ఇది 16 పాజిటివ్. పాజిటివ్ వచ్చిందంటే అర్థం ఏంటి, P lies outside అంటే ఇలా ఉంటది పాయింట్. P lies outside సర్కిల్ అంటే దాన్నే ఎక్స్టర్నల్ టు ద సర్కిల్ P lies externally అంటాం. అట్లా మనకి ఎప్పుడైనా ఆ పాయింట్ అవుట్ సైడ్ అనిస్తే S11 గ్రేటర్ దాన్ 0 రైట్, ఇన్సైడ్ అనిస్తే S11 లెస్ దాన్ 0 అని రైట్. ఇంకా పైన అంటే ఇంకా సబ్స్టిట్యూట్ చేస్తే 0 అది మనకు తెలుసుగా. సర్కిల్ పైన ఉంటే సాటిస్ఫై కావాలి కదా, అది
only suppose x square plus y square equal 4. X square plus y square equal 4. ఇదంటే ఇంకా ఇది తేవాలి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ ఫోర్ ఇది ఎస్ అంటే అర్థమైంది కదా ఎస్ అంటే ఇది సో దేర్ ఫోర్ సపోజ్ ఒక పాయింట్ తీసుకుంటే పి అనేది సపోజ్ వన్ కామా ఫైవ్ ఇలా ఉంది పాయింట్ వన్ కామా ఫైవ్ సో దీనికి ఎస్ వన్ వన్ కనుక్కుంటున్నా ఈ సర్కిల్ ఎస్ వన్ అంటే ఇందులోనే పెట్టాలి ఇంకా ఇంకా ఎక్స్ టర్మ్ వై టర్మ్ లేదుగా వన్ ప్లస్ 25 మైనస్ ఫోర్ 26 మైనస్ ఫోర్ అంటే ఎంత గ్రేటర్ దాన్ జీరో పి లైస్ ఎక్స్టర్నల్లీ అంటే ఎక్కడ ఉంటది ఎక్స్టర్నల్లీ ఎక్స్టర్నల్లీ చూడండి ఒకసారి ఇప్పుడు చూడండి ఒక సర్కిల్ ఉంది ఒక సర్కిల్ అనుకో స్టాండర్డ్ ఫామ్ లో ఎస్ ఈక్వల్ టు జీరో అనమాట ఎస్ ఈక్వల్ టు జీరో చూడండి ఎస్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఒక ఈక్వేషన్ చూడండి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ గ్రేటర్ దాన్ జీరో ఇలా ఉంది అంటే అర్థం ఏంటంటే ఈ పార్ట్ అనేది సర్కిల్ బయట ఉంటుంది అలాంటి పాయింట్స్ అన్ని కూడా ఇంకే ఇలా ఈక్వల్ టు జీరో వస్తే ఈ సర్కిల్ ఇదని డైగ్రామ్ ఇలా ఏదైనా సర్కిల్ గ్రేటర్ దాన్ జీరో అని ఇచ్చారు ఆ పాయింట్స్ అన్ని కూడా ఈ రీజన్ లో ఉంటాయి పైన కూడా ఉండవు బయట ఉంటాయి అర్థమైంది కదా ఇది గ్రేటర్ దాన్ జీరో అంటే ఈ రీజన్ అంతా ఇంకా సర్కిల్ రాదు ఇంకా అర్థమైంది కదా అట్లానే మనకి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇచ్చారు అనుకో సర్కిల్ బయట ఉంటాయి పాయింట్స్ సర్కిల్ పైన ఉంటాయి ఓకేనా అది సపోజ్ ఎస్ అంటే ఎస్ గ్రేటర్ దాన్ జీరో ఇది ఎస్ నెక్స్ట్ ఎస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో ఇది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అంటే ఆన్ ద సర్కిల్ ఆర్ అవుట్ సైడ్ ద సర్కిల్ గ్రేటర్ దాన్ అంటే అవుట్ సైడ్ ద సర్కిల్ గ్రేటర్ ఈక్వల్ టు జీరో అంటే ఇన్సైడ్ ద సర్కిల్ అంటే ఇంకా పైన బౌండరీ అను బయట ఉంటాయి అట్లాంటి ఎక్స్ కామా వై అన్ని కూడా ఎస్ లెస్ దాన్ జీరో అంటే ఒక ఈక్వేషన్ ఇలా ఉంది దీనికి సంబంధించిన పాయింట్స్ అన్ని కూడా ఇన్సైడ్ ఉంటాయి ఇన్సైడ్ ఈ రీజన్ లో ఇన్సైడ్ ఇది ఎస్ లెస్ దాన్ జీరో ఇది ఎస్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఇలా ఇస్తే ఇంకా సర్కిల్ బౌండరీకి సంబంధం ఉండదు ఇట్లాంటి పాయింట్స్ అన్ని కూడా పిఎక్స్ కామా వై అనే సర్కిల్ లోపల ఉంటాయి అట్లానే ఎస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అంటే పాయింట్ లోపల ఉండొచ్చు బౌండరీ పైన కూడా ఉండొచ్చు ఓకేనా సపోజ్ ఎగ్జాంపుల్ చూడండి ఎగ్జాంపుల్ చూడండి వై స్క్వేర్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 ఎక్స్ కామా వై ఎక్స్ కామా వై లైస్ ఇన్ డాష్ అంటే ఏ రీజియన్ మనం ప్లాట్ చేయాలనుకో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4 సర్కిల్ గీయండి ఇది సర్కిల్ ఎక్కడ ఉంటుంది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే ఇది స్టాండర్డ్ ఫామ్ లో ఉంది ఈక్వల్ టు 4 అంటే కనుక సర్కిల్ పైన ఉంటది గ్రేటర్ దాన్ 4 అంటే సర్కిల్ కి అవుట్ సైడ్ ఉంది ఈ రీజన్ అంతా అన్నమాట ఈ రీజన్ అంతా అంటే అట్లాంటి పాయింట్స్ అన్ని కూడా సర్కిల్ పైన ఉంటాయి ఈక్వల్ టు 4 అయితే గ్రేటర్ దాన్ 4 అయితే ఎక్కడ ఉంటాయి బయట ఉంటాయి అర్థమైంది కదా అట్లానే మనకి సపోజ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 4 అంటే అర్థం ఏంటంటే చూడండి షేడ్ చేస్తాం సర్కిల్ ఇన్సైడ్ ఉంటాయి లెస్ దాన్ 4 అయితే ఇన్సైడ్ ఉంటాయి ఈక్వల్ టు 4 అయితే పైన ఉంటాయి అంటే ఈ రీజన్ వచ్చేసరికి నేను పెడుతున్నాను ఇది ఎస్ వన్ ఇది ఎస్ వన్ రీజియన్ అంటే ఇది రీజన్ ఆర్ వన్ అనుకోండి ఈ రీజియన్ ఆర్ వన్ అంటే ఇది ఆర్ వన్ ఇది ఆర్ టూ అనుకోండి రీజియన్ ఇది ఆర్ టూ అంటే లోపల అంటే రీజియన్ ఉంటుంది అనమాట ఈక్వల్ టు 4 అయితే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు 4 ఇచ్చారు ఓన్లీ పైన ఉంటాయి అంతే అర్థమైంది అట్లా గ్రేటర్ దాన్ ఉన్నప్పుడు గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు లెస్ దాన్ ఉన్నప్పుడు లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉన్నప్పుడు మనం రీజియన్ ప్లాట్ చేయాలి ఈక్వల్ టు అంటే ఇంకా డైరెక్ట్ గా సర్కిల్ ఓన్లీ ఆ సర్కిల్ పైనే ఉంటాయి
నెక్స్ట్ ఇప్పుడు ఇది మనకి పొజిషన్ పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఏ సర్కిల్. ఇప్పుడు మనం కనుక్కున్నాం కదా ఎస్ వన్ వన్ వాల్యూ ఒకటి వస్తుంది కదా, దీన్ని పవర్ ఆఫ్ పాయింట్ అంటాం. అంటే దీనికి ఒక పేరు ఉంది ఎస్ వన్ వన్ వాల్యూ కనుక్కున్నాం సబ్స్టిట్యూట్ చేసి, 2, 3 అంటే సబ్స్టిట్యూట్ చేసి ఒక వాల్యూ వచ్చింది కదా, దాన్ని పవర్ ఆఫ్ పాయింట్ అంటాం. దానికి ఒక పేరు ఉంది అనమాట, పవర్ ఆఫ్ ద పాయింట్ అంటాం. అంటే ఏంటంటే దాని వాల్యూ వచ్చే వాల్యూ ఉంది కదా, దాన్ని పవర్ ఆఫ్ పాయింట్ అంటాం. ఎప్పుడన్నా పవర్ ఆఫ్ పాయింట్ కనుక్కుంటే ఎస్ వన్ వన్ అంటే ఆ ఎక్స్ వన్ వన్ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చే వాల్యూ. ఇప్పుడు పొజిషన్ ఆఫ్ ఎ సర్కిల్ చూసాం కదా, పొజిషన్ ఆఫ్ ఎ లైన్. సో ఈ రెండింటి పైన ప్రాబ్లం ఉంటుంది. పొజిషన్ ఆఫ్ ఎ పాయింట్ విత్ రెస్పెక్ట్ టు ఎ లైన్ విత్ రెస్పెక్ట్ టు ఏ లైన్. చూడు, సో ఇప్పుడు లైన్ అంటే సపోజ్ ఒక లైన్ చూద్దాం, ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 = 0 ఇలా ఒక లైన్ ఉంది. ఫస్ట్ ఈ లైన్ ప్లాట్ చేయాలి, ఈ లైన్ ప్లాట్ చేయండి. ఈ లైన్ ప్లాట్ చేస్తే పాయింట్స్ అన్ని ఈ లైన్ పైన ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెప్ట్ అవుతుంది, 4, Y0 పెట్టండి, ఏ ఈ పాయింట్ పెట్టుకోండి, 4, 0 ఈ పాయింట్ పెట్టుకోండి, 0, 4 ఈ రెండింటికి ఉన్న పోయే లైన్ అది, ఈ రెండింటికి ఉన్న పోయే లైన్ అది. చూడండి ఈ లైన్ పైన ఉండే పాయింట్, ఈ లైన్ పైన పాయింట్ ఉంటే కనుక ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 = 0 ఓన్లీ ఆ పాయింట్స్ అన్ని ఈ లైన్ పైనే ఉంటాయి, ఇంకెక్కడ ఉండవు. ఈక్వల్ టు 0 అంటే ఆ లైన్ పైన ఉంటాయి. ఇప్పుడు లైన్ స్పేస్ లో గీయటం వల్ల లైన్ కి అటు రీజియన్ అంటే ఈ రీజియన్ చూడండి, ఈ రీజియన్ ఉంది కదా లైన్ కి, ఇటు ఒక రీజియన్ ఉంది చూడండి, అటంతా స్పేస్ అంత లైన్ కాకుండా అటు పైన రీజియన్ ఉంది కదా, అదొకటి రీజియన్ ఆర్ వన్ ఇది, ఈ రీజియన్ ని ఆర్ వన్. అట్లా లైన్ కి ఈ సైడ్ రీజియన్ ఉంది కదా, ఈ సైడ్ రీజియన్ ఉంది కదా, ఈ సైడ్ రీజియన్ మనకు ఆర్ టూ. లైన్ కి రెండు రీజియన్స్ ఉంటాయి కదా, లైన్ గీయంగానే అటు ఒకటి ఇటు ఒకటి ఉంటాయి, వాటి రెండు రీజియన్స్ అంటాం. ఈ రెండు రీజియన్స్ లో ఈ పైన ఉన్నది మాత్రం 0 అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 = 0 ఇటు సైడ్ రీజియన్ రాయాలి. రీజియన్ రాయటం అంటే ఏంటంటే ఈ పాయింట్ ఉంది కదా ఇది ఎల్ అనుకోండి, ఇటు సైడ్ ఏదో ఒక పాయింట్ తీసుకోండి మీ ఇష్టం వచ్చింది, గ్రేటర్ దాన్ 0 రాయాలా లెస్ దాన్ 0 రాయాలా అంటే ఇటు సైడ్ ఏదో ఒక పాయింట్ తీసుకోండి. సపోజ్ ఈ లైన్ సైడ్ ఏముంది 0, 0, 0, 0 లైన్ లో పెట్టండి, జస్ట్ లైన్ ఈక్వల్ 0 ఇటు ఉంది కదా అది మైనస్ 4 ఓకేనా, ఇందులో పెడితే ఏమొస్తుంది 0 + 0 - 4 అంటే ఎంత -4 < 0 ఇటు సైడ్ ఏ పాయింట్ అయినా పెట్టండి మీ ఇష్టం వచ్చింది లెస్ దాన్ 0 అని వస్తుంది, అంటే ఇటు సైడ్ నెగిటివ్ అని డిసైడ్ చేసుకున్నారు ఏదో పాయింట్ పెట్టి, అటు సైడ్ రీజన్ అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ 4 < 0 ఇప్పుడు ఇటు లెస్ దాన్ 0 అంటే అటు సైడ్ గ్రేటర్ దాన్, ఇటు సైడ్ ఏదైనా పాయింట్ ఇక్కడ 4, 0 ఉందిగా, ఇటు సైడ్ ఏ పాయింట్ పెట్టినా సపోజ్ 5, 0 అటు సైడ్ ఏముందిగా 5, 0 దీనికి వాల్యూ ఏముంటది 5 + 0 - 4 = 1 గ్రేటర్ దాన్ 0 అంటే ఇటు సైడ్ ఏమైంది అట్లా, ఒక సైడ్ నెగిటివ్ వస్తే ఆటోమేటిక్ గా మిగతా సైడ్ ఏమైంది పాజిటివ్ అయింది. అట్లా లైన్ కి రీజియన్ రాయాలంటే అర్థం ఏంటంటే లైన్ గీసుకోండి, లైన్ గీసుకుంటే దానిపైన ఉన్నది 0 అని అర్థం, అర్థమైంది కదా. ఇటు సైడ్ రీజియన్ ఒకటే అటు సైడ్ రీజియన్ ఒకటే ఉంటుంది, మీరు ఒక సైడ్ రీజియన్ లో ఏదో ఒకటి మీ ఇష్టం వచ్చిన పాయింట్ తీసుకొని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ ఆరిజిన్ ఈజీ కాబట్టి సబ్స్టిట్యూట్ చేశారు, సో ఏమొచ్చింది నెగిటివ్ కాబట్టి అన్ని పాయింట్స్ కూడా ఒకటే సైన్ ఉంటుంది, అంటే ఇటు సైడ్ లెస్ దాన్ 0 అని, ఇంక ఇటు సైడ్ లెస్ దాన్ ఒక సైడ్ వచ్చింది ఒక సైడ్ మీరు రాసుకోవటం, ఇంకొకటి ఆపోజిట్ ఉంటుంది, ఇటు లెస్ దాన్ వచ్చింది అటు గ్రేటర్ దాన్, ఇటు గ్రేటర్ దాన్ వస్తే అటు లెస్ దాన్ ఉంటుంది. అట్లా లైన్ లైన్ కి ఈక్వల్ 0 ఏది, తర్వాత లెస్ దాన్ 0 ఏది, గ్రేటర్ దాన్ 0 ఏది లైన్ కి అయితే. సర్కిల్ కి అయితే గ్రేటర్ దాన్ 0 అయితే అవుట్ సైడ్ ద సర్కిల్, లెస్ దాన్ 0 అయితే ఇన్ సైడ్ ద సర్కిల్, ఈక్వల్ 0 అయితే ఆన్ ద సర్కిల్. అట్లా లైన్ కి ఎలా డిసైడ్ చేయాలి, సర్కిల్ కి అలా డిసైడ్ చేయాలి. ఇప్పుడు ప్రాబ్లం చూడండి అర్థం అవుతుంది.
అంటే అర్థమైంది. ఇక్కడ గీసింది ఏంటంటే ఈ పైన ఈ సైడ్ ఉన్న ఏ పాయింట్ అనే ఎలా, ఏ పాయింట్ అని ఎలా ఉంటుంది, ఆ పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫోర్ గ్రేటర్ దాన్ జీరో ఉంటుంది. ఈ సైడ్ ఏ పాయింట్ సబ్స్టిట్యూట్ చేసినా ఎక్స్ ప్లస్ వై మైనస్ ఫోర్ లెస్ దాన్ జీరో ఉంటుంది. ఒక ప్రాబ్లం చూడండి, ఐఐటీలు ఇచ్చిన ప్రాబ్లం, వెరీ ఇంపార్టెంట్ వన్. The straight line two x minus three y equal to one divides the circular region circular region x square plus y square less than or equal to 6 into two parts. If capital S equals to a set ichar amma. If capital S equals to, చూడండి పాయింట్స్ ఇచ్చారు ఇందులో, ఈ సెట్ లో కొన్ని పాయింట్స్ ఇచ్చారు, 2, 3, 4, 5/2, 3/4, 1/4, -1/4, 1/8, 1/4. ఇలా ఒక సెట్ లో కొన్ని పాయింట్స్ ఇచ్చారు, 4 పాయింట్స్ ఇచ్చారు. దెన్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ సెట్ ఎస్, నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ సెట్ ఎస్ లయింగ్ ఇన్ సైడ్ lying inside the smaller part is dash. చూడు క్వశ్చన్ ఏమడిగారంటే ఈ స్ట్రైట్ లైన్ ఈ సర్కిల్ ని రెండు భాగాలుగా డివైడ్ చేస్తుంది, అర్థమైంది కదా. ఈ ఇందులో కొన్ని పాయింట్స్ ఇచ్చారు, నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇన్ ద సెట్ ఎస్ లయింగ్ ఇన్సైడ్ ద స్మాలర్ పార్ట్. అంటే చూడండి అసలు ఈ సర్కిల్ లైన్ గీద్దాం ఎలా ఉంటుందో మీకు అర్థమైంది. సర్కిల్ లైన్ గీద్దాం చూడండి, సో సర్కిల్ గీస్తున్నాం ముందు, సర్కిల్ అంటే చూడండి ఇదంటే ఏం చెప్పాను, ఇన్సైడ్ అంటే ఇది సర్కిల్, సర్కిల్ గీయాలి, ఏం గీయాలి సర్కిల్ ఈక్వల్ టు 6. ఇది ఎలా ఉందంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. అంటే అర్థం ఏంటంటే ఈ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ కి ఈ రీజన్ అంటే అర్థం ఏంటంటే ఇన్సైడ్ గానీ సర్కిల్ పైన గానీ ఉంటుంది. దీని రేడియస్ ఎంత, సెంటర్ ఆరిజిన్, సెంటర్ ఆరిజిన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. చూడండి గీస్తున్నాం, సో రేడియస్ రూట్ 6 అంటే ఇలా తీసుకుందాం చూడండి. ఇది ఆరిజిన్, ఇది ఆరిజిన్, అంటే ఈ పాయింట్ వచ్చేసరికి రూట్ 6, 0. ఈ పాయింట్ మైనస్, ఇది రూట్ 6 కదా రేడియస్, 0. ఈ పాయింట్ వచ్చేసరికి 0, √6. ఈ పాయింట్ 0, −√6. ఇది సర్కిల్. ఇప్పుడు మనకి ఏం చెప్పారంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ 6 అంటే ఎక్కడ ఉంటుంది రీజన్ ఏది, రీజియన్. సో సర్కిల్ లోపల రీజియన్, సర్కిల్ లోపల రీజియన్ అంటే ఇది మొత్తం అనమాట. చూడండి నేను ప్లాట్ చేస్తున్నా, ఆ రీజియన్ అంటే సర్కులర్ రీజియన్ అంటే ఇది,
ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు సిక్స్ అంటే ఈ లోపల రీజియన్ బౌండరీ కూడా ఈక్వల్ టు సిక్స్ అంటే బౌండరీ లెస్ దాన్ సిక్స్ అంటే లోపల ఈ రీజియన్ అనమాట సర్క్యులర్ రీజియన్ అంటే సపోజ్ మనకు లైన్ ఇచ్చారు చూడండి 2x - 3y - 1 = 0 - 1 = 0 అంటే ఇది ప్లాట్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది ఎక్స్ యాక్సిస్ ఏ అనే పాయింట్ అనుకుంటే ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది వై ఈక్వల్ టు 0 పెడితే 1/2, 0 దగ్గర కామా బి వై ఎప్పుడు ప్లాట్ చేయాలంటే ఎక్స్ యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది వై యాక్సిస్ ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది సో ఎక్స్ ఈక్వల్ 0 అంటే మనకి -1/3 - 1/3 ఓకేనా సో అంటే చూడండి ఇది 1/2 అమ్మా చిన్నదే ఉంటుంది 1/2 ఇది ఓకేనా 1/2 ఇది -1/3 ఇది -1 ఈ రెండింటికి ఉండపోయే లైన్ చూడండి లైన్ గీస్తున్నాను ఇది లైన్ ఇది లైన్ ఓకేనా ఇది ఏంటిది 2x - సో ఎక్స్ పాజిటివ్ వై నెగిటివ్ ఇది పెట్టాను కదా ఆ పాయింట్ కూడా పోయే లైన్ 2x = 0 చూడండి ఒకసారి ఏం చెప్పారంటే ఈ లైన్ అనేది సర్క్యులర్ రీజియన్ ఇది కదా నిజంగానే ఈ లైన్ గీస్తే 2 పార్ట్స్ గా డివైడ్ అయింది టూ పార్ట్స్ గా డివైడ్ అయింది కదా ఇక్కడ ఏది 2 పార్ట్స్ గా డివైడ్ అయింది ఇది పార్ట్ 1 అనుకోండి పైది పార్ట్ 1 కిందది పార్ట్ 2 కిందది పార్ట్ 2 స్మాలర్ పార్ట్ అంటే ఏది స్మాలర్ పార్ట్ అంటే మనకి సో స్మాలర్ పార్ట్ అంటే కిందది స్మాలర్ పార్ట్ అంటే ఇది కిందదేగా ఇది స్మాలర్ పార్ట్ అంటే ఇది ఇది మేజర్ ఆర్క్ అనమాట ఇది మైనర్ ఆర్క్ ఇది స్మాలర్ పార్ట్ ఆ స్మాలర్ పార్ట్ లో మనకి ఈ పాయింట్స్ ఏమేమి ఉన్నాయి అని అడుగుతున్నారు ఇప్పుడు స్మాలర్ పార్ట్ సో ఇన్ పార్ట్ టూ పాయింట్స్ ఎలా ఉంటాయి ఇన్ పార్ట్ టూ సర్కిల్ కి ఎలా ఉండాలి ఎక్స్ స్క్వేర్ సర్కిల్ కి ఇన్సైడే ఈ పార్ట్ లో ఉండాలంటే సర్కిల్ కి ఇన్సైడే ఉండాలి అంటే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0 ఉండాలి లైన్ కి ఉంది కదా లైన్ కి అటు రీజియన్ ఒకటి ఉంది ఇటు రీజియన్ ఒకటి ఉంది సో ఇప్పుడు ఇటు సైడ్ రీజియన్ లో టూ చూడండి రీజియన్స్ ఎలా ఉంటాయి పార్ట్ వన్ అంటే ఇది ఇటుది లైన్ కి ఈ సైడ్ అనమాట ఈ సైడ్ అంటే ఎలా ఉంటుంది 0 0 ఉంది 0 0 పెట్టామనుకో 0 0 అంటే 0 - 0 - 1 లెస్ దాన్ 0 అంటే లైన్ కి ఈ సైడ్ రీజన్ ఎలా ఉంటది 2x - 3y - 1 < 0 ఈ సైడ్ రీజన్ ఎలా ఉంటది ఈ సైడ్ లైన్ కి ఈ సైడ్ ఎలా ఉంటుంది అటు నెగిటివ్ అయితే ఏముంటది గ్రేటర్ దాన్ 0 అంటే పార్ట్ టూ లో ఎలాంటి కండిషన్ సాటిస్ఫై చేయాలి సర్కిల్ కి ఇలా ఉండాలి అంటే సర్కిల్ ఈ లోపల ఉండొచ్చు దీనిపైన ఉండొచ్చు అలానే లైన్ కి 2x - 3y - 1 > 0 ఆ పాయింట్స్ ఏ అయినా వాటిని సాటిస్ఫై చేయాలి అంటే పాయింట్ సబ్స్టిట్యూట్ చేద్దాం సపోజ్ ఫస్ట్ పాయింట్ 2, 3/4 సో ఇందులో దీనికి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6 ఈ వాల్యూ క్యాల్కులేట్ చేస్తున్నాం ఎంత ఇది 4 + 4 + 9/16 - 6 అంతే కదా సో చూడండి సో ఇది ఎలా వచ్చింది 24 + 24 ఇంకా సింపుల్ గా 9/16 అంటే 0 పాయింట్ ఉంటది అంతే కదా ఇది 4 పాయింట్ సంథింగ్ - 6 అంటే లెస్ దాన్ 0 సాటిస్ఫై అయింది అంతే కదా లెస్ దాన్ పాజిటివ్ అదే కనుక్కోవాల్సింది మనం అర్థమైంది కదా ఇప్పుడు లైన్ లో సబ్స్టిట్యూట్ చేస్తుంటే 2 × 2 - 3 × 3/4 - 1 చూడండి ఇది 4 - 1 - 3 - 9/4 అంటే 12 - 9 = 3/4 > 0
therefore 2 comma 3 by 4 part 2 lo untundi idi idi endulo untadi part 2 lo so 2 comma 3 by 4 lies in part 2 lies in p2 atla prathi oka point check cheyachu next point నెక్స్ట్ పాయింట్ ఏంటది 5/2 కామా 3/4 దీనికి ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం సో 5/2 అంటే ఎంత 25/4 ప్లస్ 9/16 మైనస్ 6 ఓకేనా ఇది ఎంత 16 ఇస్ ద ఎల్సిఎం అంత కదా 16 is the LCM 100 plus 9 minus 6 109 minus 96 divided by 16 so positive ఏగైది so therefore ఇది పాజిటివ్ ఇది పాజిటివ్ అంటే ఇంకా రీజన్ లో ఉండదుగా సర్కిల్ కి బయట ఉంటది ఇది so therefore it does not lie నెగటివ్ ఉండాలి పాజిటివ్ డస్ నాట్ బిలాంగ్ టు పార్ట్ 2 డస్ నాట్ బిలాంగ్ టు అంటే ఈ స్మాలర్ రీజన్ లో ఉండదు అది నెక్స్ట్ పాయింట్ ఏంటి ఈ రెండు సాటిస్ఫై అయ్యే పాయింట్ రిక్వైర్డ్ పాయింట్ ఆ రీజన్ లో ఉంటుంది 1/4 కామా మైనస్ 1/4 ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6 అంటే 1/16 ప్లస్ 1/16 సో ఇది అంత 0 పాయింట్ సంథింగ్ అంటే ఇది నెగటివ్ ఏ ఉంటదిగా ఇది నెగటివ్ గా ఉంటది క్లియర్ గా అట్లానే 2x మైనస్ 3y మైనస్ 1 అంటే 2 × 1/4 అండ్ 2/4 ప్లస్ 3/4 మైనస్ 1 అంటే 5/4 మైనస్ 1 అంటే 5/4 మైనస్ 1 కరెక్ట్ గా ఓకే 5/4 మైనస్ 1 అంటే ఎంత 1/4 పాజిటివ్ so therefore it's on idi idi satisfy idi satisfy therefore 1/4 comma minus 1/4 lies in part 2 ante idi ee part lo untadi next point 1/8 comma 1/4 1/8 comma 1/4 circle lo substitute chesthe ఈ వాల్యూ కనుక్కుందాం 1/64 ప్లస్ 1/16 మైనస్ 1 ఓకేనా 64 ఇస్ ద ఎల్సిఎం 64 ఇస్ ద ఎల్సిఎం 1 ప్లస్ 4 సో 1 ప్లస్ 4 మైనస్ 64 సో క్లియర్ గా నెగటివ్ ఉంది ఏముంది నెగటివ్ ఉంది అంటే ఇది సాటిస్ఫై అయింది అట్లానే 2x equal to 2 into what is the point 1/8 2 into 1/8 minus 3/4 minus 1 idu entha 1/4 minus 3/4 minus 1 so ante 4 is the lcm 4 is the lcm 1 minus 3 minus 4 ante ela undi negative సో చూడండి ఇదేమో నెగటివ్ ఉంది ఇది నెగటివ్ ఉంది బట్ పాజిటివ్ ఉండాలి కదా దేర్ఫోర్ ఇక్కడ రాస్తున్నాం దేర్ఫోర్ 1/8 కామా 1/4 నాట్ బిలాంగ్స్ టు పార్ట్ 2 నాట్ బిలాంగ్స్ టు పార్ట్ 2 సో వాట్ ఆర్ ద పాయింట్స్ దట్ ఆర్ ఇన్ పార్ట్ 1 దట్ ఆర్ ఇన్ పార్ట్ 1 సో ఏ పాయింట్స్ మనకి చూడండి so first point idokati idu undaga so idu oka point ee set lo naalugu points icharu kada indulo idu oka point untundi endukante idu less than 0 idu greater than 0 so tarvata inkoka point edi 1/4 comma minus 1/4 ee rendu points lu kuda ee smaller part lo untundi therefore answer is what smaller part is 2 points 2 సింపుల్ అనమాట ఇది చూడండి సర్కిల్ ఉంది లైన్ ఉంది ఇట్లా గీట వల్ల రెండు పార్ట్లుగా డివైడ్ అయింది
స్మాలర్ పార్ట్ లో ఈ ఈ పాయింట్లు ఏమేమి ఉంటాయని అడుగుతున్నారు. స్మాలర్ పార్ట్ లో ఒక రీజన్ ఉంటుంది, ఆ రీజన్ ఏంటంటే సర్కిల్ కి లోపల ఉంటుంది అది. సర్కిల్ లోపల రీజన్ అంటే ఇది. అట్లానే లైన్ కి ఈ సైడ్ రీజన్ అనమాట. ఈ సైడ్ రీజన్ లెస్ దాన్ జీరో, ఈ సైడ్ రీజన్ గ్రేటర్ దాన్ జీరో అంటే ఆ పాయింట్స్ ఈ రెండింటినీ సాటిస్ఫై కావాలి. ఒక్కసారి ఇది లాజిక్ తీసిన తర్వాత ఆ పాయింట్ లు పెట్టుకుంటే ఇది లెస్ దాన్ జీరో, ఇది గ్రేటర్ దాన్ జీరో అయ్యే పాయింట్స్ తీసుకోవాలి. అంటే ఈ సెట్ లో ఇచ్చిన పాయింట్స్ లో రెండు పాయింట్స్ ఉన్నాయి, ద నెంబర్ ఆఫ్ పాయింట్స్ అని ఇంటీజర్ క్వశ్చన్ అడిగారు అనమాట. దేర్ఫోర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ ఇస్ 2 పాయింట్స్. అట్లా ఐఐటీలో క్వశ్చన్ అడిగారు, సింపుల్ ప్రాబ్లం బట్ మంచి కాన్సెప్ట్ ఉంటుంది. ఇది మెయిన్స్ పరంగా కూడా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట. అట్లా మనకి ఇప్పుడు నేర్చుకుంది ఏంటంటే, మనకి పాయింట్ కనుక సర్కిల్ కి అవుట్ సైడ్ ఉంటే ఎస్ వన్ వన్ గ్రేటర్ దాన్ జీరో, ఇన్ సైడ్ ఉంటే ఎస్ వన్ వన్ లెస్ దాన్ జీరో, ఆన్ ద సర్కిల్ ఉంటే ఎస్ వన్ వన్ ఈక్వల్ టు జీరో. సో నెక్స్ట్ కాన్సెప్ట్ కి వెళ్దాం. సో ఒక లైన్ ఉంది, ఈ లైన్ చూడండి, అందరు జాగ్రత్తగా చూడండి, ఈ లైన్ ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి ఈక్వల్ టు జీరో. ఈ లైన్ ఏఎక్స్ ప్లస్ బిఎల్ అనుకోండి, విల్ బి విబి. సో ఒక లైన్ అనేది, లైన్ అనేది సపోజ్ 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ అయ్యింది ఒక లైన్ అంటే సీకెంట్ అవుతుంది. ఆ లైన్ ఏమవుతుంది, సీకెంట్ అవుతుంది. లైన్ విల్ బి ఏ సీకెంట్ ఆర్ కార్డ్ టు ఏ సర్కిల్. అంటే ఈ లైన్ ఇంటర్సెక్ట్స్ ఎట్ 2 పాయింట్స్ అన్నమాట. సీకెంట్ ఆర్ కార్డ్ అంటే ఇలా ఉంటది, 2 టైమ్స్ ఇంటర్సెక్ట్ అయ్యింది. కండిషన్ ఏంటంటే ఇఫ్ డి లెస్ దాన్ ఆర్. ఇక్కడ డి అంటే అర్థం ఏంటంటే, డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఆఫ్ ఎల్, ఇది ఎల్ అనుకున్నాం, ఇది ఎల్ from center, from center C, ఇది x1 y1. ఇది చూడండి ఒకసారి, ఇది లైన్ ఇంటర్సెక్ట్ అవుతుందని చూడండి, సెంటర్ ఇది x1 y1 అని. ఓకేనా, దీని నుంచి ఈ ఒక పర్పెండిక్యులర్ డ్రాప్ చేసామనుకో, కార్డ్ ని బైసెక్ట్ చేస్తుంది, అర్థమైంది కదా. ఇది డి అనమాట, ఇది డి. ఆ వాల్యూ కనుక్కుంటాం, అంటే సెంటర్ నుంచి ఇచ్చిన సెంటర్ ఆఫ్ సర్కిల్ టు ఏ సర్కిల్ స్టాండర్డ్ ఫామ్ ఏదో ఒకటి ఎస్ ఈక్వల్ టు జీరో. సో సర్కిల్ సెంటర్ తెలుస్తుంది కదా, ఈ లైన్ మనకి కార్డ్ అయిద్దా లేదా సీకెంట్ అయిద్దా లేదా కనుక్కోవాలంటే ఫస్ట్ ఏం చేయాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్ కనుక్కోవాలి. ఇప్పుడు ఇలా లైన్ మనకు, ఇది రేడియస్ కదా, ఇది రేడియస్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో రేడియస్ అనేది హైపోటెన్యూస్, అది హైపోటెన్యూస్ ఎక్కువ ఉంటుంది కదా. ఇఫ్ డి లెస్ దాన్ ఆర్ దెన్ ద లైన్ విల్ ఇంటర్సెక్ట్ ఇన్ 2 పాయింట్స్, ఇట్ విల్ బికమ్ ఎ సీకెంట్. సో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, రేడియస్ రెండు కనుక్కుంటాం. ఇఫ్ డి లెస్ దాన్ ఆర్ దట్ విల్ బి ఎ కార్డ్ ఆర్ ఎ సీకెంట్ టు ద సర్కిల్. అంటే లైన్ రెండు సార్లు ఇంటర్సెక్ట్ కావాలంటే డి లెస్ దాన్ ఆర్ రాయ కండిషన్. డి అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్. సపోజ్ నెక్స్ట్ సెకండ్ ఎ టాంజెంట్ టు సర్కిల్. ఎ టాంజెంట్ టు సర్కిల్ అంటే ఒకేసారి ఇంటర్సెక్ట్ కావాలి. చూడండి ఒకసారి జాగ్రత్త, ఇది వెరీ ఇంపార్టెంట్. టాంజెంట్
ఇది డ్రాయింగ్ కదా, ఇది టాంజెంట్. ఇది టాంజెంట్ ఓకేనా. ఈ లైన్ కనుక సర్కిల్ ని ఒకేసారి ఇంటర్సెక్ట్ అయ్యింది, టాంజెంట్ అంటే ఒకేసారి ఇంటర్సెక్ట్ అవుతుంది, అప్పుడు ఏం కావాలి, సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఇచ్చామమ్మ, ఇదేంది ఇది పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంది, మాడ్యులస్ ఆఫ్ ఏఎక్స్ వన్. ఒక పాయింట్ నుంచి లైన్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అంటే ఏంది, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, అది డి అంటే ఓకేనా. ఇప్పుడు టాంజెంట్ కావాలంటే కండిషన్ ఏంటంటే డి ఈక్వల్ టు ఆర్, అంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు టాంజెంట్ ఈక్వల్ టు రేడియస్. ఎప్పుడు టాంజెంట్ ఇచ్చి టాంజెంట్ ఇచ్చినా కండిషన్ ఇది రాయాలి, డి ఈక్వల్ టు ఆర్. ఇఫ్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఈక్వల్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఇట్ విల్ బికమ్ ఎ టాంజెంట్ ఎట్ పి అనమాట. టాంజెంట్ ఎట్ పి, ఈ పి అనేది ఏమంటారంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టాంజెంట్ అంటారు. ఇది టచ్ అవుతుంది కదా ఆ పాయింట్ ని, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఈ టాంజెంట్ సర్కిల్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ పి నెంబర్ 3. లైన్ విల్ నాట్ ఇంటర్సెక్ట్, లైన్ విల్ నాట్ ఇంటర్సెక్ట్ ఎస్ ఈక్వల్ టు 0 అంటే లైన్ అసలు కార్డ్ కాదు టాంజెంట్ కాదు, లైన్ కంప్లీట్ గా బయట ఉంటుంది. అప్పుడు చూడండి సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక ఈ లైన్ పై డ్రాప్ చేస్తే ఇది డి. ఇదేమైంది ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఇది ఆర్ అంటే ఏమైంది, డి గ్రేటర్ దాన్ ఆర్ అంటే లైన్ విల్ నాట్ ఇంటర్సెక్ట్ అంటే డి గ్రేటర్ దాన్ ఆర్. అది సో ఒక లైన్ ఒక సర్కిల్ ఇచ్చి is it a secant or is it a tangent or the line will not intersect ani adigithe em anukovali manu, circle yokka center radius kanukondi, find d, d ante center nunchi line ki perpendicular distance, ee formula use chesi kanukovali. If d less than r, line will intersect two times circle, it is a secant. If d equal to r, line will intersect at only one point, in that case it will become tangent. If D greater than R, line will not at all intersect single or twice. ఇలా ఉంటది. అప్పుడు ఏంటి D greater than R. ఇది మనకి మెయిన్ గా టాంజెన్సీ కండిషన్. ఎప్పుడు లైన్ టాంజెంట్ అయినా కండిషన్ ఏమి రాయాలంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఈక్వల్ రేడియస్ ఆఫ్ సర్కిల్ రాయాలి. ఓకేనా, ఇది మనకి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ చూడండి ప్రాబ్లం చూడండి. ఇఫ్ ద లైన్, ఇఫ్ ద లైన్ ఎక్స్ ప్లస్ వై ప్లస్ కే ఈక్వల్ టు 0 డస్ నాట్ ఇంటర్సెక్ట్, డస్ నాట్ ఇంటర్సెక్ట్, డస్ నాట్ ఇంటర్సెక్ట్ x square plus y square equal to 9, then k belongs to dash interval. ఏమంటున్నారంటే ఒక సర్కిల్ ఉంది, ఈ సర్కిల్ ఉంది సెంటర్ ఆరిజిన్ రేడియస్ 3 యూనిట్స్, డస్ నాట్ ఇంటర్సెక్ట్, డస్ నాట్ ఇంటర్సెక్ట్ అంటే ఏమి రాయాలి, డి గ్రేటర్ దాన్ ఆర్. డి గ్రేటర్ దాన్ ఆర్ అంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ ఆరిజిన్ రేడియస్ ఆఫ్ ద సర్కిల్ 3. డి అంటే ఏంటి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ టు ద లైన్,
modulus of 0 plus 0 plus k divided by root of 1 plus 1. The modulus k divided by root 2. ఇది నేను చెప్తున్న పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో రేడియస్ ఆఫ్ ద సర్కిల్ మనకు తెలుసు ఈక్వల్ టు r స్క్వేర్ గా ఉంది. రేడియస్ అంటే 3. రేడియస్ అంటే ఎంత? 3. సో దేర్ఫోర్ d గ్రేటర్ దన్ r. d గ్రేటర్ దన్ r అంటే మాడ్యులస్ k డివైడెడ్ బై రూట్ 2 గ్రేటర్ దన్ 3. So therefore modulus k greater than 3 root 2. ఎప్పుడు మాడ్యులస్ వచ్చిన స్క్వేర్ చేయండి. k స్క్వేర్ మైనస్ 4. So k స్క్వేర్ మైనస్ 9 ఇంటూ 2 18. ఇటు తీసిరండి స్క్వేర్ చేసి ఇటు తీసిరండి. k ప్లస్ 3 రూట్ 2 ఇంటూ k మైనస్ ఫ్యాక్టర్ సైన్ గ్రేటర్ దాన్ 0. సో k belongs to ఇది ఎలా ఉంది? x minus alpha into x minus beta greater than 0 అంటే మైనస్ ఇన్ఫినిటీ కామా మైనస్ 3 రూట్ 2 యూనియన్ ఇన్ఫినిటీ. k ఈ ఇంటర్వెల్ లో ఉండాలన్నమాట. k ఈ ఇంటర్వెల్ లో ఉంటే లైన్ అనేది మనకి ఇంటర్సెక్ట్ అవదు. అట్లా మనకి ద లైన్ డస్ నాట్ ఇంటర్సెక్ట్. ద లైన్ ఇంటర్సెక్ట్ టూ టైమ్స్ అన్నారు అనుకో. ద లైన్ ఇంటర్సెక్ట్ టూ టైమ్స్ అంటే మనం d లెస్ దాన్ r రాసేటువంటి లైన్ ఈజ్ ఎ టాంజెంట్ అంటే మనం d ఈక్వల్ టు r. ఇంకో ప్రాబ్లం చూడు. ఇఫ్ ద లైన్ 3x క్వశ్చన్ చూడండి. త్రీ ఎక్స్ మైనస్ ఫోర్ వై ప్లస్ కే ఈక్వల్ టు జీరో టచెస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ టూ ఎక్స్ ప్లస్ ఫోర్ వై మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో. మైనస్ ఫైవ్ ఈక్వల్ టు జీరో ఫైండ్ కే. ఫైండ్ కే అంటే ఈ లైన్ టాంజెంట్ అనమాట. ఈ లైన్ ఏమవుతుంది? టాంజెంట్ టచెస్ అంటే టాంజెంట్ అంటే ఇలా సర్కిల్ ఉంది. ఈ లైన్ టాంజెంట్ కావాలన్నమాట. టాంజెంట్ సో టాంజెంట్ అంటే అర్థం ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్. ఇది ఇది 90 ఉంటుంది. ఎప్పుడు ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ అది సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ చేస్తే 90 డిగ్రీ ఉంటుంది. సో అంటే ఏం రాయాలి? డి ఈక్వల్ టు ఆర్. డి ఈక్వల్ టు ఆర్ వాట్ ఈస్ సెంటర్? సెంటర్ ఈస్ 1, -2. రేడియస్ రూట్ ఆఫ్ 1 + 4 1 + 4 + 5. సో దేర్ ఫోర్ రూట్ ఆఫ్ 5 + 5 అంటే 10. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ చూడండి ఒకసారి. 3 × 1 3 + 8 + కే డివైడెడ్ బై రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ రూట్ ఆఫ్ 9 + 16 ఈక్వల్ టు రూట్ 10. ఓకేనా? సో దెన్ ఫోర్ దట్ ఇంప్లైస్ కే వాల్యూ అంటే మాడ్యులస్ ఆఫ్ కే ప్లస్ 11 ఈక్వల్స్ టు ఇది ఎంత అడిగిపోతే 5 √10. సో కే ప్లస్ 11 ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ మాడ్యులస్ అంటే ప్లస్ ఆర్ మైనస్ అంటే కే వాల్యూ అంటే ఏంది? కే వాల్యూ అంటే మైనస్ 11 ప్లస్ ఆర్ మైనస్ 5 √10 ప్లస్ ఆర్ మైనస్ 5 √10. అట్లా ఎప్పుడైనా టాంజెంట్ ఇచ్చినప్పుడు కండిషన్ ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్
ఈక్వల్ టు డి ఈక్వల్ టు ఆర్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఈక్వల్ టు రేడియస్ ఆఫ్ ద సర్కిల్, రేడియస్ ఆఫ్ ద సర్కిల్. సో అది టాంజెంట్ అన్నమాట. ఏ లైన్ ఇంటర్సెక్టింగ్ ట్వైస్, ఇంటర్సెక్టింగ్ వన్స్ ఆర్ ఇంటర్సెక్టింగ్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎట్ ఆల్. సో ఒక నిమిషం వాటర్ తాగు. అర్జున్, అర్జున్, అర్జున్. So next, the equation of tangent. The equation of tangent to circle. To circle S. Standard form S center. Is S1 equal to get PX1 comma Y1 on the circle. అంటే ఒక పాయింట్ దగ్గర సర్కిల్ ఈక్వేషన్ కనుక్కోవాలంటే S1 equal to 0. S1 equal to 0 అంటే అర్థమైందంటే చూ, ఈక్వేషన్ ఎలా రాయాలంటే S1 అంటే అర్థమైందంటే S1 ఎలా రాయాలంటే చూడు, ఫర్ S1 రీప్లేస్, చూడు ఈ రీప్లేస్ ఈ ఎస్ లో ఎక్స్ స్క్వేర్ బదులు ఎక్స్ ఎక్స్ వన్ రాయాలి. ఈ పాయింట్ ఉంటుంది కదా ఇక్కడ ఎస్ వన్ ఈక్వల్ జీరో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బదులు ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ రాయాలి. ఓకేనా, వై స్క్వేర్ బదులు y ఇంటూ వై వన్ రైట్. నెక్స్ట్ ఇస్ నోటేషన్ అనమాట. ఇది అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ x ఉన్నప్పుడు ఇక్కడ x ఉంది కదా దాని బదులు x ప్లస్ ఎక్స్ వన్ బై టూ రై, y బదులు y ప్లస్ వై వన్ బై టూ. ఎస్ వన్ ఈక్వల్ టు జీరో అంటే ఈక్వేషన్ ఎలా రాయాలంటే ఈ s తీసుకొని సర్కిల్ ఉంటుంది కదా ఎక్స్ స్క్వేర్ బదులు x ఇంటూ ఎక్స్ వన్ రాయాలి ఇక్కడ. అంటే చూడండి ఈక్వేషన్ ఎస్ వన్ ఈక్వల్ టు జీరో అంటే అర్థం ఏంటంటే నేను రాస్తున్నాను చూడండి, ఇదే ఈక్వేషన్ ఒకటి ఇక్కడ ఎక్స్ స్క్వేర్ బదులు ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ ప్లస్ వై స్క్వేర్ బదులు వై ఇంటూ వై ఇంటూ వై వన్ ప్లస్ జీ ఇంటూ టూ జీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ వై టూ ప్లస్ టూ ఎఫ్ ఇంటూ వై ప్లస్ వై వన్ బై టూ ప్లస్ సి ఈక్వల్ టు జీరో. అంటే మనకేమొస్తుంది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే చూడండి ఇది ఎక్స్ ఎక్స్ వన్ ప్లస్ వై వై వన్ టూ టూ క్యాన్సిల్ జీ ఇంటూ ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ ప్లస్ ఎఫ్ ఇంటూ ఇది టాంజెంట్ ఈక్వేషన్. అంటే ఎప్పుడు అంటే చూడండి ఇది చూడండి ఒక సర్కిల్ ఉంది టాంజెంట్ ఎక్పి అంటే ఒక సర్కిల్ పైన పాయింట్ ఉంటుంది కదా పి అనేది సర్కిల్ పైన ఉంది ఈ పాయింట్ టాంజెంట్ గీయాలంటే దాని ఈక్వేషన్ ఎస్ వన్ ఈక్వల్ టు జీరో. దాని ఈక్వేషన్ ఏంటంటే ఎస్ వన్ ఈక్వల్ టు జీరో ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు దిస్ సర్కిల్ ఎట్ పి ఎక్స్ వన్ కామా వై వన్ అంటే ఇది ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ గీస్తే టాంజెంట్ ఈక్వేషన్ అనమాట.
ఆ టాంజెంట్ ఈక్వేషన్ ఎస్ వన్ ఈక్వల్ జీరో అంటే ఇది. ఎస్ వన్ ఈక్వల్ జీరో రాయాలంటే ఎక్స్ స్క్వేర్ బదులు సర్కిల్ లో ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్, వై స్క్వేర్ బదులు వై ఇంటూ వై వన్, ఎక్స్ బదులు ఎక్స్ ప్లస్ ఎక్స్ వన్ బై టూ, వై బదులు వై ప్లస్ వై వన్ బై టూ, కాన్స్టెంట్ అలానే ఉంటుంది. అంటే ఇది మనం అంతకుముందు టాంజెంట్స్ నార్మల్స్ చేసాం. ఒక కర్వ్ ఉంది, దీనిపైన పాయింట్ ఉంటుంది, దాని దగ్గర టాంజెంట్ కనుక్కోవాలి, దీని డివై బై డిఎక్స్ కనుక్కోవాలి. డివై బై ఈ లైన్ స్లోప్ తెలుస్తుంది, ఈ లైన్ స్లోప్ తెలుసు, ఈ పాయింట్ తెలుసు. వై మైనస్ వై వన్ ఈక్వల్ టు ఎం ఇంటూ ఎక్స్ మైనస్. ఎప్పుడు సర్కిల్ పైన పాయింట్ దగ్గర టాంజెంట్ గీయాలన్నా ఎస్ వన్ ఈక్వల్ జీరో రాయాలి ఈక్వేషన్. ఇప్పుడు ఈ పాయింట్ ఉంది కదా, మనం ఎక్కడైతే పాయింట్ దగ్గర టాంజెంట్ గీసామో పి ఎక్స్ వన్ వై వన్ ఈజ్ కాల్డ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దీన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటారు, టాంజెంట్ టు సర్కిల్, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టాంజెంట్ అంటే ఈ సర్కిల్, ఈ సర్కిల్ లైన్ టచ్ అయ్యే పాయింట్ ఉంటుంది కదా, దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ అంటారు. ఇప్పుడు చూడండి ఆ పాయింట్ అంటే ఏంటి, ఇక్కడ ఎప్పుడైనా టాంజెంట్ ఉన్నప్పుడు దీని సెంటర్ ఉంటుంది కదా, దీని సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రాప్ 90 డిగ్రీ ఉంటుంది. టాంజెంట్ అను రేడియస్ 90 డిగ్రీలు ఉంటాయి, టాంజెంట్ అను రేడియస్ 90 డిగ్రీలు ఉంటాయి. దేర్ఫోర్ మనం ఏం చెప్పొచ్చు, ఈ సెంటర్ అనే పాయింట్ నుంచి ఇది ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్, దేర్ఫోర్ పి ఈస్ ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫ్రమ్ సెంటర్ సి టు టాంజెంట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోమంటే సెంటర్ మనకు తెలిస్తే ఈ లైన్, ఈ లైన్ ఇచ్చారనుకో, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా యూజ్ చేస్తాం. చూడండి ఒకసారి, సపోజ్ చూడండి, ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ సపోజ్ ఇది లైన్ టాంజెంట్ అన్నమాట, ఇది ఏఎక్స్ ప్లస్ బివై ఇది ఇచ్చేసారు. సో సెంటర్ మనకు తెలుసు, చూడండి ఇది సెంటర్ ఎక్స్ వన్ వై వన్ అనుకోండి, ఇది సెంటర్ ఎక్స్ వన్ వై వన్ అనుకోండి, ఓకేనా. సో ఈ పాయింట్ కనుక్కోవాలంటే పి, పి అనేదాన్ని ఎక్స్ కామా వై అనుకోండి. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ ఫార్ములా ఏంటి, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ. ఒక పాయింట్ నుంచి లైన్ పైకి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ థియరం కూడా ఉంది కదా, ఇది ఎక్స్ కామా వై అనుకుంటే ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ, వై మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు మైనస్ ఏ ఎక్స్ వన్ ప్లస్ బి వై వన్ ప్లస్ సి డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఈ ఎక్స్ వన్ వై వన్ ఇస్తారు, లైన్ ఇచ్చేస్తారు, అంటే మనకి దీన్ని ఈక్వల్ చేస్తే ఎక్స్ వస్తుంది, దీన్ని ఈక్వల్ చేస్తే వై వస్తుంది, దాన్ని మనం పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. అంటే టాంజెంట్ సర్కిల్ ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ అన్నమాట, అర్థమైంది కదా. సో ఎప్పుడు మనకి సర్కిల్ టాంజెంట్ ఉన్నప్పుడు సెంటర్ నుంచి మనకి టాంజెంట్ ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనెక్ట్ చేస్తే ఇది 90 డిగ్రీ ఉంటుంది, అందుకనే ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అంటారు. సెంటర్ నుంచి లైన్ పైకి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ అది. ఇప్పుడు చూడండి, సో టాంజెంట్ ఈక్వేషన్ రాయటం ఎట్లా, టాంజెంట్ ఈక్వేషన్ తెలిస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కనుక్కోవటం ఈ ఫార్ములా యూజ్ చేసి కనుక్కోవాలి. చూడండి ఒకసారి ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి ప్రాబ్లమ్స్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. చూ find the equation of tangent, find the equation of tangent at number 1 minus 1 comma 1 to circle x square minus y square plus 6x
జీరో. ఇది అంటే ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ లైన్ రాయాలి. దీనిపైన ఉందో లేదు చూడండి, 1 + 1 = 2, 2 + 6 = 8, + 4 - 2. అంటే ఈ పాయింట్ క్లియర్ గా సర్కిల్ పైన ఉంది, 0 = 0 వచ్చింది. అంటే ఏంటంటే ఆ పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ ఈక్వేషన్, టాంజెంట్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పా, S1 = 0 అంటే ఇది X1 ఇది Y1. చూడండి, ఎక్స్ స్క్వేర్ బదులు X into X1, అంటే X² బదులు X - 1. X1 Y1 అంటే ఇది, X² బదులు X into X1, Y² బదులు Y into Y1 - 6 × X బదులు X + X1 / 2, X బదులు X + X1 / 2, Y బదులు Y + Y1 / 2, Y + 1 / 2. చూడు, ఇది X1 Y1 అమ్మ. X² బదులు X into X1 రాయాలి. X into X1 అంటే -1. Y² బదులు Y into Y1 రాయాలి, Y into 1. ఈ కాన్స్టెంట్ అలానే ఉంటది. X బదులు X + X1 / 2 అంటే X - 1 / 2, Y బదులు Y + Y1 / 2. ఇది కాన్స్టెంట్ అలా. ఇప్పుడు ఈక్వేషన్ వస్తుంది అదే మనకు కావాల్సిన ఈక్వేషన్, 2 1's 2 3's 2 1's 2 2's. సో దేర్ ఫోర్ -X + Y - 3X + 3 12 = 0. అంటే ఏమొస్తుంది మనకి చూడు, -4X - 4X + 3Y - 4X + 3Y, 5 - 12. సో 4X - 3Y అంటే ఈ టాంజెంట్ ఈక్వేషన్ అన్నమాట. ఇది టాంజెంట్ ఈక్వేషన్, అర్థమైంది కదా? టాంజెంట్ ఈక్వేషన్ రైట్. ఇంకొకటి ఇంకొకటి చూడండి, ఇంకొక ప్రాబ్లం. ఇంకోటి చూద్దాం, ఇంకొకటి చేద్దాం చూడండి, కొంచెం ప్రాబ్లం ఉంటే ఇంకోటి చేద్దాం, +6X + 18Y + 26 = 0. టాంజెంట్ కనుక్కోవాలి. ఉన్నది ఈ పాయింట్ దీనిపైన ఉన్నది చూడండి ఒకసారి. X² + Y² + 4X + 6Y - 39 = 0 at 2, 3. అంటే ఈ పాయింట్ దగ్గర టాంజెంట్ కనుక్కోవచ్చు. సో ఇది X1 Y1, ఇది X1 Y1, ఓకేనా? X² బదులు ఏమి రాయాలి, X into X1 + Y into Y1 + 4 × X + X1 / 2, ఓకేనా? +Y బదులు Y + Y1 / 2. ఇంక ఇది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఇదే ఇంకా ఇది. దేర్ఫోర్ మనకి 2 1's 2 2's 2 1's 2 3's 2X + 3Y
2x plus 4, 3y plus 9, 39 equal to 0. Therefore, 4x plus 6y, 4x plus 6y, so plus 13 minus 39. That means 2x plus 3y minus 13 equal to 0. So it is tangent equation. And a point the graph. E point the tangent equation. Suppose small form. Suppose small form equal to 4 at 1 comma root 3. Suppose 1 comma root 3 small form. 1 comma root 3 దగ్గర tangent కనుక్కోవాలి. సో అంటే x స్క్వేర్ బదులు x into x1 plus y స్క్వేర్ బదులు y into y1 ఇంకంతే. ఇంక x y ఉండదు కదా. Therefore equation of the tangent is x plus root 3y minus 4 equal to 0. Minus 4 equal to 0. అట్లా సర్కిల్ పైన ఏదైనా పాయింట్ తెలిసినప్పుడు మనం టాంజెంట్ ఈక్వేషన్ కనుక్కోవాలి. By writing S1 equal to 0. If put tangent right on a point, S1 equal to 0 right. So circle by A point, we have tangent and put on H note. Next problem. చూడండి ఒక ప్రాబ్లం చూడండి. The point of contact. Find the point of contact of 2, comma minus 3. Find the point of contact of line. X plus y plus 1 equal to 0 to circle. X square plus y square. 3. X square plus y square minus 3x plus 7y plus 14 equal to 0. అంటే అర్థం ఏంటంటే ఇది టాంజెంట్ అన్నమాట. చూడండి ఇది టాంజెంట్ లైన్. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే ఇది టచ్ అయ్యే పాయింట్ కనుక్కోవాలి. దీన్ని ఏం చెప్పాను ఎక్స్ కామా వై ఇది సెంటర్ సెంటర్ నుంచి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. సో పి అనేది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ని ఎక్స్ కామా వై అనుకోండి. సెంటర్ కనుక్కోండి. సెంటర్ సెంటర్ అంటే ఎంత 3/2 కామా 3/2 కామా మైనస్ 7/2. జి అంటే మనకి మైనస్ 3/2, ఎఫ్ అంటే మనకు 7/2. మైనస్ జి కామా మైనస్ ఎఫ్ ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటే సెంటర్ నుంచి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్. ఫార్ములా ఏంటి ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ బై ఏ ఇది ఎక్స్ వన్ వై వన్ ఈక్వల్ టు వై మైనస్ వై వన్ బై బి ఈక్వల్ టు ఫార్ములా ఏంటి అంతకుముందు మనం ఫస్ట్ ఇయర్ లో చేశాం కదా ప్లస్ సి డివైడెడ్ బై ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. సో ఎక్స్ కామా వై కనుక్కుంటే మన ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ వచ్చేస్తుంది. సో దేర్ ఫోర్
ఎక్స్ మైనస్ త్రీ బై టూ డివైడెడ్ బై ఎక్స్ మైనస్ త్రీ బై టూ డివైడెడ్ బై లైన్ అంటే ఏఎక్స్ ప్లస్ బివై ప్లస్ సి y plus 7 by 2 divided by 1 equal to minus of ax1 plus b1 plus c ee point indulo pettandi 3 by 2 minus 7 by 2 plus 1 divided by a square ante 1 plus 1 foot of perpendicular formula ante ee value em ostundi chudandi identha minus 6 by 2 ante minus 3 plus 1 minus 2 అంటే 2 మైనస్ ఆఫ్ మైనస్ 2 డివైడెడ్ బై 2 అంటే ఎంత 1 కదా దేర్ఫోర్ x మైనస్ 3 బై 2 ఈక్వల్ టు 1 సో సో ఎంత x ఈక్వల్ టు 5 బై 2 So y equal to 1. So therefore y equal to 1 minus 7 by 2 ante manaki enta ikkada tappu vachindi point circle. Three by two divided by one equal to y plus seven by two divided by one equal to minus of three by two minus seven by two plus one divided by. इधर तो minus two plus one. नोकनो शुद्ध. चलो. సో ఇక్కడ మైనస్ ఆఫ్ మైనస్ వన్ డివైడెడ్ బై టూ అంటే వన్ బై టూ దేర్ ఫోర్ వన్ బై టూ అంటే ఎక్స్ ఎంత టూ సో వై ఈక్వల్స్ టు వన్ బై టూ అంటే మైనస్ సిక్స్ బై టూ అంటే మైనస్ త్రీ దేర్ ఫోర్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పి అంటే ఏంది 2, minus 3. అట్లా టాంజెంట్ ఈక్వేషన్ ఇచ్చి సర్కిల్ ఇచ్చినప్పుడు దీని నుంచి ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కోవాలి. ఫుట్ ఆఫ్ పర్పెండిక్యులర్ కనుక్కుంటే అది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ next problem find the equation of tangent to circle to x square plus y square plus 2x minus 2y minus 3 equal to 0 perpendicular to the line perpendicular to the line 3x చూడండి ఒకసారి ఈ సర్కిల్ కి టాంజెంట్ కనుక్కోవాలి. టాంజెంట్ ఎలా ఉంది? ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. చూడండి ఒకసారి చూడు, మనం ఒక టాంజెంట్ కనుక్కోవాలి. ఈ టాంజెంట్ ఎలా ఉందంటే ఒక లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది. ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉంది అంటే ఈ లైన్ ఎలా ఉంది? ఇది ఇంతే కదా. ఈ లైన్ మనకి
3x minus y plus 4 equal to 0 అలా ఉంది. దీనికి పర్పెండిక్యులర్ లైన్, దీనికి పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏ సపోజ్ ఒక లైన్ ఉంది ax plus by plus c equal to 0. పర్పెండిక్యులర్ లైన్ అంటే ఏంది? పర్పెండిక్యులర్ లైన్ ఎలా ఉంటుంది? bx minus y plus k equal to 0. ఇది ax plus by plus c equal to 0. ఈ లైన్ ఏమైంది? bx minus ay. bx అంటే ఎంత? మైనస్ x మైనస్ ay plus k equal to 0. అంటే టాంజెంట్ లైన్ ఎలా ఉంటుంది అంటే, సో దీని కామన్ తీసేస్తాం, x plus 3y minus k equal to 0. అంటే టాంజెంట్ లైన్ మనకి ఎలా ఉంటుంది? టాంజెంట్ లైన్ ఎలా ఉంటుంది? దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ అంటే అలా ఉంటుంది, x plus 3y minus k equal to 0. Now the line is a tangent. Tangent అంటే condition, perpendicular distance from center equal to radius. So therefore is a tangent. Tangent అయినప్పుడు condition రాసేయాలి. Tangent అయినప్పుడు condition ఏంటి? Perpendicular distance, center ఇది. Center నుంచి perpendicular distance equal to radius. So now calculate the center. Center of the given circle. Center of the given circle anta? Center equal to minus 1. Ichina circle ki center. Minus 1 comma 1. Radius. Root of 1 plus 1 plus 3. So therefore this is nothing but root అంటే సర్కిల్ ఇది ఇచ్చారు, సర్కిల్ ఇది ఇచ్చారు, కింద రబ్ చేశాను, సర్కిల్ ఇది ఇచ్చారు. సెంటర్ అంటే ఇది వన్, మైనస్ వన్ కామా వన్. రేడియస్ అంటే రూట్ ఆఫ్ జి స్క్వేర్ ప్లస్ స్క్వేర్ ప్లస్ 3 అని ఇచ్చి, మైనస్ 3 మైనస్ 3. సో రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 ప్లస్ 3 అంటే రూట్ 5 రేడియస్. నౌ లుక్ ఎట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డి అనుకుంటున్నా, అంటే దీని నుంచి దీనికి, ఇది ఇది దీనికి. సో ఏమొస్తుంది? మైనస్ వన్ ప్లస్ త్రీ మైనస్ కే డివైడెడ్ బై రూట్ ఆఫ్ వన్ ప్లస్ నైన్. రూట్ ఆఫ్ వన్ ప్లస్ నైన్ అంటే మాడ్యులస్ ఎంత? టూ మైనస్ కే డివైడెడ్ బై రూట్ 10. దిస్ ఈస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. దిస్ ఈస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్. రేడియస్ కనుక్కో. రేడియస్ అంటే రూట్ 5 వచ్చింది, డి ఈక్వల్ టు ఆర్ మాడ్యులస్ ఆఫ్ టూ మైనస్ కే డివైడెడ్ బై రూట్ 10 ఈక్వల్ టు రూట్ 5. డి ఈక్వల్ టు ఆర్ రైట్. సో మాడ్యులస్ ఇక్కడ మైనస్ కామన్ తీసుకున్నాం, కే మైనస్ 2. మాడ్యులస్ లో కామన్ తీసిన ఏం కాదుగా, ఈక్వల్ టు రూట్ ఆఫ్ 50. రూట్ ఆఫ్ 50 అంటే ఎంత? రూట్ ఆఫ్ 25 ఇంటూ 2, 5 రూట్ 2. దేర్ ఫోర్ కే మైనస్ 2 ఈక్వల్ ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ 2. కే అంటే ఏంటి? 2 ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ 2. అంటే దేర్ ఫోర్ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్, ఇది ఈ కే వాల్యూ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, ఎక్స్ ప్లస్ 3y మైనస్ ఆఫ్ కే వాల్యూ అంటే ఎంత? 2 ప్లస్ ఆర్ మైనస్ 5 రూట్ 2 ఈక్వల్ టు 0. అంటే ఆ టాంజెంట్స్ ఇలా ఉంటాయి అన్నమాట, టాంజెంట్స్ ఇలా ఉంటాయి. చూడండి ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఏమన్నారంటే ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద సర్కిల్ విచ్ ఈస్ పర్పెండిక్యులర్ టు ద లైన్. అంటే ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఉండే టాంజెంట్ ఇలా ఉంటుంది. ఓకేనా? ఈ లైన్ ఇచ్చారు కాబట్టి దీనికి పర్పెండిక్యులర్ గా ఉండే లైన్ మనకి ఎలా ఉంటుంది? దీనికి పర్పెండిక్యులర్ ఉండే లైన్ bx మైనస్ y ప్లస్ k ఈక్వల్ టు 0. అంటే ఇలా తీసుకున్నాం, b అంటే మైనస్ 1, a అంటే 3, కాబట్టి ఇది ఇది టాంజెంట్. ఇది టాంజెంట్ అంటే మనకి టాంజెంట్స్ కండిషన్ రాయండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ ఈక్వల్ టు రేడియస్. సో సెంటర్ మైనస్ 1 కామా 1, రేడియస్ తెలుసు మనకి, d కనుక్కున్నాం. మైనస్ 1 కామా 1 నుంచి దీనికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ అన్నమాట ఇది. ఓకేనా? డి ఈక్వల్ టు ఆర్ రాస్తే మనకి కే వాల్యూస్ వచ్చేస్తాయి.
కే వాల్యూస్ వచ్చిన తర్వాత దీనికి టాంజెంట్స్ అంటే ఇవి ఎందుకు రెండు వచ్చినాయి అంటే ఎప్పుడు చూడండి ఒకసారి ఈ లైన్ కి పర్పెండిక్యులర్ గా ఇది ఒక టాంజెంట్ ఉంటే సర్కిల్ కి ఈ సైడ్ ఇంకో టాంజెంట్ ఉంటుంది. ఎప్పుడైనా ఒక టాంజెంట్ ఉందంటే ఆపోజిట్ సైడ్ దానికి ప్యారలల్ గా ఇంకొకటి ఉంటుంది, అది కూడా టాంజెంట్ అనమాట. అందుకని మనకు రెండు కూడా ప్యారలల్ లైన్స్ ఇవి వచ్చినాయి. ఇది ఒక టాంజెంట్, అట్లానే పర్పెండిక్యులర్ గా ఉండే ఇంకొక టాంజెంట్ ఉంటుంది ఇక్కడ. ఓకేనమ్మా, అట్లా మనకి టాంజెన్సీ కండిషన్ అనమాట. ఓకేనమ్మా, టాంజెంట్ వరకు చూసాం ఇవాళ. సో ఈరోజు దీనిపైన వర్క్ చేయండి, అసైన్మెంట్ పంపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ అమ్మా, హ్యావ్ ఎ నైస్ డే.